ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమని కామెంట్ చేసేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్ వీడియోలో ఒక కొత్త ఆఫర్ రావడం జరిగింది ఆ అప్లికేషన్ నుంచి సో స్విచ్ అప్లికేషన్ నుంచి రిఫర్ చేస్తే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరుగుతుంది సైన్ అప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే కేవలం మనకు హండ్రెడ్ రూపీస్ రాగానే రిడీమ్ చేసుకోవచ్చు సో మీరు ఈజీగా మనీ అనేది ఎంచేసుకోవచ్చు అలాగే మీరు క్రిప్టో బ్యాగ్ కూడా చేసుకోవచ్చు సో ఇందులో ఎలా వర్క్ చేయాలి ఎలా రెడీ చేసుకోవాలని చెప్తారు ముందుగా మీరు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి సో ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ప్రొఫైల్ అని చూపిస్తుంది ప్రొఫైల్ అనే బటన్పై క్లిక్ చేయండి ఈ విధంగా ప్రొఫైల్ అనే బటన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు యూజర్ వెరిఫికేషన్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ యూజర్ వెరిఫికేషన్పై క్లిక్ చేస్తే మీకు బేసిక్ వెరిఫికేషన్ అంటే మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోమంటుంది పాన్ కార్డ్ వెరిఫికేషన్ అంటే మీరు పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఐడెంటి కార్డ్ వెరిఫికేషన్ అంటే మీరు ఆధార్ కార్డ్ని కావచ్చు అలాగే ఓటర్ ఐడి కావచ్చు అప్లోడ్ చేసి ఈ విధంగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మీకు వితిన్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఇవి అన్నీ అప్డేట్ చేస్తే అలాగే మీరు ఈ అప్లికేషన్లో రిఫర్ చేసిన అమౌంట్ వచ్చేసి అలాగే సైన్ వచ్చిన అమౌంట్ వచ్చేసి రిడీమ్ చేసుకోవాలి అంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాంక్ డీట్స్ పేటిఎం కార్డ్ కావచ్చు అలాగే ఇతర బ్యాంక్ కావచ్చు యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకున్నాను పేటిఎం బ్యాంక్ వచ్చేసి ఈ విధంగా మీరు యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు ఇందులో ఎలా రిఫర్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ ప్రొఫైల్ అని చూపిస్తుంది దాని పక్కన గిఫ్ట్ సిమ్మల్ చూపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్సాప్ అని చూపిస్తుంది ఇన్వైట్ అని ఇక్కడ చూడండి మనకు రెఫర్ అండ్ అని చూపిస్తుంది వన్ ఫిఫ్టీ బీటీసీ అని ఎవ్రీ రెఫర్గా చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుంది ఫస్ట్ టైం వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుంది సో మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎలా ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ ముందుగా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయాలి వాళ్ళని కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోమని చెప్పండి సో ఇక్కడ మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు టెలిగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు ఇన్వైట్ అన్న బటన్పై క్లిక్ చేసి సో ఇందులో నేను రెఫర్ చేస్తే వాళ్ళు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకున్నారు సో నేను స్క్రాచ్ చూపిస్తాను రెఫర్ చేస్తే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మనకు స్క్రాచ్ కార్డ్ రావడం జరిగింది ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అమౌంట్ వచ్చింది అలాగే నేను మళ్ళీ స్క్రాచ్కి అని స్క్రాచ్ చూపిస్తాను సో ఈ విధంగా స్క్రాచ్ చేస్తే మళ్ళీ వచ్చింది అమౌంట్ వచ్చేసి ఈ విధంగా మీరు ప్రతిసారి స్క్రాచ్ చేసుకోవచ్చు సో అలాగే ఇందులో మీకు సైనత్కి అమౌంట్ వస్తుంది కదా అమౌంట్ వచ్చేసి మీరు ఎలా బై చేసుకోవాలి అనేది చెప్తాను బిట్కాయలు కావచ్చు వేరే తరకాయని కావచ్చు అలాగే ఇందులో మీరు మనీ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలనుకుంటే డిపాజిట్ నేను అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే డిపాజిట్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు యూపీఐ ద్వారా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ద్వారా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను యూపీఐ సెలెక్ట్ చేశాను అలాగే ఇక్కడ నేను పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా పేయడం సెలెక్ట్ చేసిన తర్వాత పే చే చూపిస్తాను నన్ను రూపీస్ వచ్చేసి సో ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంతే సో పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాక్ చూపిస్తాను అమౌంట్ యాడ్ అయిందా లేదా అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ అని చూపిస్తుంది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు సో మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ మీరు యాడ్ చేసుకోవాలి అంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సో ఇక్కడ గో బ్యాక్ అనే పై క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు ఇందులో అమౌంట్ యాడ్ చేసుకున్నారు కదా మీకు ఫస్ట్ సైన్ అప్ వచ్చేసి అమౌంట్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ వచ్చేసి అది మీరు ఎలా క్రిప్టో బై చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకు బిట్కాన్ అని చూపిస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాన్ బై చేసి చూపిస్తాను ఇక్కడ మార్కెట్ మార్కెట్పై క్లిక్ చేస్తే బిట్కాన్ చూపిస్తాను దీనిపై క్లిక్ చేస్తున్నాను సో ఇందులో మీరు బై అనే బటన్ బటన్పై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ బై అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా ప్రివ్యూ బై అనే బటన్ పై క్లిక్ చేసి నేను హండ్రెడ్ రూపీస్ వచ్చేసి బీటీసీ బై చేస్తున్నాను ఈ విధంగా మీకు సైన్ కి అమౌంట్ వస్తుంది కదా ఈ విధంగా బై చేసుకోవాలి సో ఈ విధంగా బై చేసుకోండి సో ఇలా బై చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది బిట్కల్ రూపంలోకి మారిపోతుంది అలాగే ఈ విధంగా మనం బై చేసాం కదా సో దీన్ని ఎలా సేల్ చేయాలో కూడా చెప్తాను సో కొంచెం సేపు మీరు ఉంచుకుంటే మీకు అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా మనం బీటీసీని బై చేసినాం చూడండి మనకు అప్లోనే ఉంది జీరో పాయింట్ ఎయిట్ చేసి సో ఇంకా పెరుగుతూ ఉంటే మనకు ఇంకా అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అండ్ రూపీస్ ఉండేది ఇంకా పెరుగుతూ ఉంటుంది సో మీరు ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోవచ్చు లేదా మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు సేల్ అనే బటన్పై క్లిక్ చేసి సేల్ చేసుకొని విత్ర చేసుకోవచ్చు మీ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ప్రివ్యూస్ సెలర్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను సేల్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు సో సైన్ అప్ది ఈ విధంగా మీరు ఏదో క్రిప్టో బై చేయండి తర్వాత ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు సో వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు అప్పులో ఉంటే మీకు అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు వన్ పర్సెంట్ మీకు వన్ రూపీ ఈ విధంగా టూ రూపీ త్రీ రూపీ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది సో ఈ విధంగా కొన్ని రోజులు ఇట్లనే పెరుగుతూ ఉంటే కొన్ని రోజులు ఉంచుకుంటే ఇంకా మీకు హండ్రెడ్ రూపీస్ అనేది టూ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ అవుతుంది ఈ విధంగా చూసుకోవాలి సో నేను ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్పడానికి ఇక్కడ నేను బై చేశాను అలాగే సేల్ చేశాను సో మీరు బై చేసిన తర్వాత కొన్ని రోజులు ఉంచుకోవచ్చు తర్వాత సేల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి మనకు స్క్రాచ్ కానీ స్క్రాచ్ చేసినందుకు అలాగే మనము బీటీసీ బై చేసినందుకు అలాగే మనం ఇలా సేల్ చేసినందుకు అమౌంట్ అనేది రావడం జరిగింది కదా ఇది నేను బటన్ పై క్లిక్ చేసి చేసి చూపిస్తాను ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అని టైప్ చేసి ఇక్కడ బటన్ పై క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత మన మేల్కి ఒక పిన్ వస్తుంది ఆ పిన్నను ఎంటర్ చేయాలి కోడ్ వచ్చేసి సో ఈ విధంగా చూపిస్తుంది నేను మేలు ఓపెన్ చేసి ఆ కోడ్ అనేది కాపీ చేసుకుని ఇక్కడ పే చేస్తాను సో ఈ విధంగా పిన్ను ఎంటర్ చేసి ఇక్కడ బటన్ పై క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనే చేసుకోవడం జరిగింది అలాగే నాకు ఇందులో పేమెంట్ రాగానే పక్కన ప్రూఫ్ అని చూపిస్తాను గా ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి ప్రజెంట్ వచ్చేసి రిఫర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎండ్ చేసుకోవచ్చు బట్ వాళ్ళకి చెప్పండి కేవైసీ కంప్లీట్ చేసుకోమని అలాగే సైన్ కి హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదా సో ఆ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు వాళ్ళని ఏదో ఒక బిట్కైన్ కావచ్చు వేరే ఇతర కైండ్స్ కావచ్చు సేల్ చేయమని చెప్పండి ముందుగా బై చేయమని చెప్పండి తర్వాత సేల్ చేయమని చెప్పండి సో ఈ విధంగా చేస్తే మాకు రేఫర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సూపర్ ఆఫర్ ఇది చాలా బాగా పేమెంట్స్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు అయితే విడుగల లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో